హలో అండి, రండి. అయితే రేపు రథసప్తమి ఉంది, దానికోసము మేము ఏం చేస్తాం అనేది నేను చూపిస్తాను. మీకు తెలుసా అండి ఇట్లా చేస్తారని రథసప్తమి రోజు? సో మేము దానికోసం ప్రిపరేషన్స్ అనమాట. ఈ రోజు నుంచి రేపటి వరకు ఏం చేస్తామో చూపిస్తాను. అది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసండి, చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. రండి. కెమెరామ్యాన్ సహా సాధ. అయితే మనకు కొన్ని ఆకులు అవసరం ఉంటాయి అనమాట. ఆకుల కోసం ఇప్పుడు వేటకి వెళ్తున్నాము. రండి ఒకసారి ఇటు న్యూస్ వద్దాం, సర్చ్ చేసుకుందాం. ఇక్కడ దొరకట్లేవు. అయితే మనకు కొన్ని ఆకులు అవసరం ఉన్నాయి, అటు వెళ్దాం. చిక్కుడు చెట్టు ఉంది కానీ ఇప్పుడే అవుతుంది అది. ఆడ ఆడ ఇక్కడ లేవు ఆకులు, మనం పార్క్కి వెళ్దాము. వీళ్ళకి తెలియదు మన దగ్గర పార్క్ కూడా ఉంటుంది. పార్క్ అంటారు మా దీన్ని, పార్క్. అరే అయితే మా ఇంటి కింద పక్కకి చూస్తే ఆకులు లేవన్నమాట. ఇది ఇంకా మా పక్కకి ఇటు సైడ్ పక్కకి పార్క్. సో ఇప్పుడు ఈడ ఆకులు ఉన్నాయేమని వచ్చా అనమాట. అయితే మనకు కావాల్సిన ఆకులు ఏంటంటే రేగాకులు ప్లస్ జిల్లడాకులు ప్లస్ చిక్కుడు ఆకులు అండి. ఈ మూడు ఆకులు మనకు ప్రజెంట్ కావాలి రేపటి కోసం. సో ఏం చేశారనేది కూడా మీకు లాస్ట్కి చెప్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చెట్లు లేవు, అంటే మొత్తం చెట్లు కొట్టేశారనమాట. చిన్న చిన్న చెట్లు ఉంటే కొన్ని కొన్ని కోసుకుంటున్నాను. ఆ చిన్న చెట్లకు ముళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయండి, అవి ముళ్ళు గుచ్చుకోపోతున్నాయి అనమాట చేతులకి. ఇంకా ఎలాగోలా కొన్ని అయితే తీసుకున్నాను, తీసుకుంటున్నాను ఆకులు. సో ఈ ఆకులు వచ్చి నాకు ప్లస్ లావణ్య కూడా అడిగింది కాబట్టి ఇద్దరికి తీసుకున్నాను. సో ఇక్కడ రేగాకులు తీసుకున్నామా, ఇంకా నెక్స్ట్ వచ్చి ఇటు జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్దాము. ఇక్కడైతే జిల్లెడు చెట్టు ఉంది. అయితే మనకి తెల్ల జిల్లెడు అయితే బాగుంటుందంట. సో కొన్ని ఇవి ప్లస్ కొన్ని తెల్ల జిల్లెడు కూడా తీస్తాము ఆకులు. అమ్మా చెట్టు ఏంటి, నేను ఎందుకు ఇట్లా పేపర్తో తీస్తున్నాను ఆకులు అంటే, అంటే వీటి పాలు కొంచెం పడితే పుండ్లు అవుతాయి, ప్లస్ కొంచెం కంట్లలో కూడా పడొద్దు అని అంటారు కదా. సో నాకు కొంచెం అట్లా భయం అనమాట, ఈ దగ్గర పోవాలంటే భయపడతా. అందుకే కొంచెం నేను పేపర్ తీసుకొని కోసుకుంటాను. సో జిల్లెడాకులు ప్లస్ చిక్కుడాకులు అవి. సో మనం ఏం చేస్తాము, రేగాకులు ఇవి అంటే ఏడు ఆకులు అండి, ఈ మూడు కలిపి ఏడు ఆకులు తీసుకుంటాము. వాటిని పొద్దున్నే, రేపు పొద్దున్నే రథసప్తమి కదా, అంటే ఈరోజు రథసప్తమి కదా, పొద్దున్నే ఏం చేస్తామంటే స్నానం చేసేటప్పుడు ఏడు ఆకులు పెట్టుకొని తల మీద ఒక రెండు సార్లు, రెండు భుజాల మీద పెట్టుకొని, అట్లాగే పొట్ట మీద పెట్టుకొని మనం ఏడు సార్లు వాటర్ పోసుకుంటాం అనమాట. అట్లా పొద్దున మనం స్నానం చేసేటప్పుడు ఇవి పెట్టుకొని స్నానం చేసుకుంటా అంటే వాటర్ ఇట్లా పెట్టేసుకొని చేతితో పట్టుకొని పెట్టేసుకొని అవి ఆకుల్ని పక్కకు పెట్టి స్నానం చేసుకుంటాం. సో అట్లానే ఎందుకు చేయాలి అంటే, మనం ఇట్లా చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఎలాంటి అనారోగ్యాలు పాలు కాకుండా ఉంటారనే నమ్మకం అండి. అంటే సూర్యభగవానుడు అంటేనే హెల్త్ గురించి కదా, ఆరోగ్యం గురించి పూజిస్తారు కదా సూర్యభగవానుడిని. సో ఇట్లా చేయడం వల్ల చాలా మంచిది అని నమ్ముతారన్నమాట. సో అందుకే ఈ ఆకులన్నీ వాడతారండి. చిక్కుడు ఆకులు ఏం చేస్తారో కూడా ముందు చెప్తాను. ఇంకా నేను ఆ ఆకులను తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, 5:30కి అట్లా లేచా, అంటే 5కే లేచా నేను. పనులన్నీ చేసుకునేసరికి దాదాపు 6 అయిపోయింది, 6:30 కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పాలు పొంగించుకుంటాను ఫస్ట్. సో ఈరోజు పాలు పొంగించుకోవడం అనేది చాలా మంచిదంట. సో ఫస్ట్ మన స్టవ్కి అట్లాగే ఈ మనం పాల గిన్నె కూడా బొట్లు పెట్టేశాను. ఇట్లా పెట్టుకొని పొంగించుకుంటే మంచిది అంటారు. సో ఈ పాలు అయితే పొంగాలండి, ఇంట్లో పొంగే వరకు ఉంచాలన్నమాట. నేను ఆవుపాలే వాడతాను, ఇట్లాంటి ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ ఆవుపాలే చాలా వరకు వాడతా అనమాట. సో ఇది ఆవుపాలే అండి, ఇప్పుడు పొంగుతున్నాయి. ఇటు చూసారా, ఇట్లా పాలు మంచిగా పొంగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే, కొత్త బియ్యం అండి, కొత్తగా పండిన బియ్యం తీసుకొని 5 పిడికిలు వేస్తామన్నమాట. మీకు కావాలంటే పెద్ద పెద్ద పిడికిలతో వేసుకోవచ్చు, లేదా కొంచెమే ప్రసాదం అంటే చిన్న చిన్న పిడికిలతో 5 పిడికిలు వేసేయాలి. వేసేసి పాలలోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పరమాన్నంగా వండుకోవాలండి. మొత్తం బియ్యం అంతా ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్కి కొంచెం బెల్లం దంచుకొని, కొంచెం యాలకులు, కొంచెం జీడిపప్పులు దంచుకొని వేస్తే అయిపోతుంది. సో అదైతే పాలలో అన్నం మరుగుతూ ఉంటుంది, అంటే పాలలో కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అంతలో వేరే ప్రాసెస్ తీసుకుంటాను.
సో నేను చిక్కుడు ఆకులు అన్నాను కదండి, చిక్కుడు ఆకులు ప్లస్ చిక్కుడు కాయలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. 7 చిక్కుడు కాయల్ని తీసుకొని ఆ 7 చిక్కుడు కాయలతో చిన్న రథంలాగా తయారు చేస్తామన్నమాట. అంటే చిక్కుడు రథాలు అంటే సూర్యభగవానుడు 7 గుర్రాల మీద వస్తాడు కదండి, సూర్యభగవానుడి దగ్గర 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి మనం కూడా ఈ చిక్కుడు కాయలతో 7 చిక్కుడు కాయలతో ఇట్లా చిన్నగా నాగ వచ్చినట్టుగా ఏదో రథంలాగా ఇట్లా తయారు చేశాను అనమాట. సో ఈ ప్లేట్లోనే ఈ రథం కింద నేను చిక్కుడు ఆకుల్లో ఇప్పుడు వండాము కదండి పరమాణం, చూడండి నేను బెల్లం వేసేసాను, అది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. ఈ పరమాన్నాన్ని ఆ చిక్కుడు ఆకుల్లో వేసి ఆ రథంలో పెట్టి ప్రసాదంగా సూర్యభగవానుడికి పెడతామన్నమాట. సో ఇది ఈ సూర్యభగవానుడు అంటే రథ సప్తమి రోజు చేసే ప్రాసెస్ అండి. చిక్కుడు కాయ మనము జిల్లెడాకు రేగాకు అట్లాగే చిక్కుడాకు రేగాకు జిల్లెడాకు అనమాట, ఈ 3 ఆకులతో 7 ఆకులు పెట్టుకుని స్నానం చేసుకుంటాం పొద్దునే. తర్వాత పాలు పొంగించుకొని పాలలోనే ఆ పాలలోనే కొత్త బియ్యంతో 5 పిడికిలు కొత్త బియ్యం వేసి నైవేద్యం వండుకుంటామన్నమాట. ఆ నైవేద్యాన్ని రథం చిక్కుడు కాయలతో 7 కాయలతో రథంలాగా చేసి చిక్కుడు ఆకులు పెట్టి ఆ చిక్కుడు ఆకులో నైవేద్యం పెట్టి దేవుడికి సమర్పిస్తాం. సో ఇప్పుడు నేను అక్కడ సూర్యభగవానుడికి చేసే ముందు ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో హారతి ఇస్తాను. ఫస్ట్ ఇంట్లో చేసిన తర్వాతనే బయట పూజ చేస్తామండి, అది ఖచ్చితంగా ఫస్ట్ ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాత ఆ పూజ. సో ఇంట్లో అయితే పూజ అగరబత్తులు ముట్టించి దీపం పెట్టి పూజ చేసేసాను. పిల్లలు పోకముందే చేస్తానండి, ఎందుకంటే పిల్లలతో కూడా దండం పెట్టించి పిల్లలతో కూడా మొక్కిస్తాను అనమాట. హెల్త్ అంటే అందరికీ ఇంపార్టెంట్ కదా, సో అందరు చేయాలనే ఉద్దేశంతో పిల్లలతో కూడా చేపిస్తాను. సో ఇక్కడ నేను హారతి ఇస్తే మా యశు వచ్చి పిల్లలు అక్కడికే రెడీ అయిపోయారు, వాళ్ళు కూడా స్నానం చేసుకున్నారు, సేమ్ ఆకులు పెట్టి స్నానం చేసుకున్నారు. ఇప్పుడు హారతి ఇచ్చేసాము, పిల్లలు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా రెడీ అయిపోయారు కదా. ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోయింది, ఇంకా బయట అండి. ఇంకా బయట అయితే తులసమ్మకు ఫస్ట్ పూజ చేస్తాను, అగరబత్తులు దీపం పెట్టి ఇప్పుడు పువ్వులతో అలంకరిస్తాను అనమాట మొత్తం. అట్లాగే సూర్యభగవాను కూడా అక్కడ పెట్టలేము కాబట్టి సూర్యభగవాను మనకు ఎదురుగా ఉన్నాడు, ఇంకా మన అంటే అదృష్టం అనమాట, ఫోటో కాకుండా డైరెక్ట్ భగవానుడికే పూజ చేసినట్టు ఉంటుంది ఇట్లా బయట సూర్యకాంతుల్ని చూసుకుంటూ చేస్తే. అందుకే ఇక్కడ తులసి చెట్టు దగ్గరే ఆ ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట, మాకు అక్కడే అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో మనం వండిన నైవేద్యం చిక్కుడు ఆకులు వేసి రథంలో పెట్టేసి తీసుకొని వచ్చాను, ఒక పండు పెట్టేశానండి. ఇప్పుడు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాను దేవుడికి. మనకి ఎదురుగా ఎంత అదృష్టం కదండి, దేవుడిని చూసుకుంటూ దేవుడికి పూజ చేయడం అనేది చాలా ఇది కదా. అట్లాగే ఈ రథ సప్తమి చేసుకోవడం కూడా మన ఆరోగ్యం కోసం, మన హెల్త్ కోసం ఖచ్చితంగా ఈ రథ సప్తమి రోజు మన సూర్యభగవాన్ని ఆరాధిస్తే చాలా మంచిది. నేను గత ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నానండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. సో మాకు మంచిగా అనిపించింది, నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకోవాలన్నమాట మంచిగా. ఇదండి రథ సప్తమి పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాము. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అయిపోండి, ఎందుకంటే ముందే చెప్పాలంటే నాకు ప్రాసెస్ చూపించాలి కాబట్టి నిన్న చెప్పలేకపోయా. ఇంకా హారతి అంతా ఇచ్చేసినాక లాస్ట్కు నీళ్లతో సూర్యభగవానుడికి నీళ్ళతో చూపించి ఇంకా శ్లోకం ఉంటుంది, ఆదిదేవ నమస్తుభ్యం సూర్యభగవానుడి శ్లోకం ఉంటుంది కదా, అది చదువుకొని మనసారా నమస్కరించుకుంటే రథ సప్తమి పూజ అయితే అయిపోయిందండి. సో ఇది మా రథ సప్తమి పూజ అండి. మీ ఎంతమందికి ఇట్లా తెలుసు, మీరు ఇంకా వేరే విధంగా చేసుకుంటారా అనేది ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.